హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నైల్ చూశారు కదా, థంబ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఇండియాలో ఆల్గో ట్రేడింగ్ పర్పస్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి. మనం ఈ వీడియోలో వచ్చేసరికి 3 పాపులర్ ఆల్గో ప్లాట్ఫామ్స్ గురించి చూడబోతున్నాం. ఒకటి వచ్చేసరికి ట్రేడ్రన్ ఆల్గో ప్లాట్ఫామ్, మరియు జీరోదా యొక్క స్ట్రీక్ ప్లాట్ఫామ్, మరియు మూడవది వచ్చేసరికి క్వాంట్మ్యాన్. సో ఈ 3 పాపులర్ ఆల్గో ప్లాట్ఫామ్స్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారు, సార్ బెస్ట్ ఆల్గో ప్లాట్ఫామ్ ఏంటి అని. సో ఈ వీడియో చూశాక మీరే డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్, ఏది బెస్ట్ అనేది. సో ఫ్రెండ్స్, అండ్ ఆల్సో చాలామంది ఫ్రెండ్స్ నాకు, సార్ జీరోదా స్ట్రీక్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారుగా, ట్రేడ్రాన్ ఎందుకు యూజ్ చేయాలి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ట్రేడ్రాన్ అయినా ఆర్ క్వాంట్మ్యాన్ అయినా వీళ్ళు వచ్చి మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ట్రేడ్రాన్ ప్లాట్ఫామ్ తీసుకున్న ఆర్ మీకు క్వాంట్మ్యాన్, వీళ్ళు వచ్చేసరికి మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి. మంత్లీ మీరు మీ స్ట్రాటజీస్ బట్టి, అంటే మీరు 4 to 5 స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయాలంటే ట్రేడ్రాన్ అయినా ఆర్ క్వాంట్మ్యాన్లో అయినా నియర్లీ 1000 to 1200 రూపీస్ దాకా ఛార్జెస్ ఉంటుంది. ఎబో కావాలంటే, అంటే 5కి మించి ఎబో కావాలంటే 10 స్ట్రాటజీస్ దాకా మీరు లైట్ డిప్లాయ్మెంట్ చేయాలనుకుంటే నియర్లీ 2000 రూపీస్ దాకా మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇవి వచ్చేసరికి పెయిడ్. బట్ చాలామంది ఫ్రెండ్స్ నాకు, కొందరు ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తున్నారు, జీరోదా స్ట్రీక్ వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు కదా సార్ అని మెసేజ్ చేస్తున్నారు. ఎస్, జీరోదా ప్లాట్ఫామ్, జీరోదా అకౌంట్ ఉన్న వాళ్ళకి జీరోదా స్ట్రీక్ ఆల్గో ప్లాట్ఫామ్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ జీరోదా స్ట్రీక్కి మనకి ట్రేడ్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్కి, మీకు ఇక క్వాంట్మ్యాన్ ఆల్గో ప్లాట్ఫామ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటో మీకు ఇక్కడ క్లియర్గా చూపెడతాను, ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. సో ట్రేడ్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్, ఇక్కడ వచ్చేసరికి నేను నా అకౌంట్స్తో లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. స్ట్రీక్లో లాగిన్ అయ్యాను, క్వాంట్మ్యాన్లో లాగిన్ అయ్యాను, అండ్ ఆల్సో ట్రేడ్రాన్లో. సో ట్రేడ్రాన్లో వచ్చేసరికి మనకి కంపేర్ టు, మీకు చెప్తున్నాను, ట్రేడ్రాన్లో మీరు అడ్వాన్స్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ట్రేడ్రాన్లో 2 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ క్రియేషన్ వచ్చేసరికి ఇక్కడ క్రియేట్ ఉంది కదా, అడ్వాన్స్ స్ట్రాటజీ సెటప్ ఒకటి. ఇక్కడ వచ్చేసరికి మనకి బేస్డ్ ఆన్ కీవర్డ్స్ సెట్1 సెట్2 ఇలా మనం క్లియర్గా రాసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్రాన్లో మనకి కంపేర్ టు అదర్ ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే ట్రేడ్రాన్లో మనకి అడ్వాన్స్ ఆప్షన్ ఏముంటాయంటే, మీరు మినిట్ టు మినిట్ క్యాండిల్ క్యాండిల్ స్టిక్ బేస్డ్ మీద, సో మనకి జీరోదా స్ట్రీక్ ఆర్ అదర్స్ తీసుకున్న వాళ్ళు వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ మీద ఉంటాయి. బట్ ఇక్కడ మనకి 1 మినిట్ క్యాండిల్, క్యాండిల్ హై బ్రేక్ అయితే ఆర్ క్యాండిల్ లో బ్రేక్ అయితే ఆర్ ఇండికేటర్ బేస్డ్, ఆర్ మీరు మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్తో కూడా ఇక్కడ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను, పొజిషన్ కీవర్డ్. సో ఒకసారి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు క్లోజ్ క్యాండిల్, ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్. సో ఇది మనకు క్యాండిల్ టు క్యాండిల్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎల్టీపీ గ్రేటర్ దాన్, ఎగ్జాంపుల్ లాస్ట్ ట్రేడర్ ప్రైస్, ఏదైనా లాస్ట్ ట్రేడర్ ప్రైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్ ట్రేడర్ ప్రైస్ గ్రేటర్ దాన్, సో జస్ట్ ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను. నిఫ్టీ 50లో అనుకోండి, ఇది వచ్చేసరికి ఓకే, నిఫ్టీ 50 యొక్క లాస్ట్ ట్రేడర్ ప్రైస్ మనం ఇక్కడ చూడండి, క్లోజ్ సింబల్ వచ్చేసరికి. అంటే ఎగ్జాంపుల్ మీరు టైం ఫ్రేమ్ స్పెసిఫిక్, ఈ క్యాండిల్ స్టిక్ మీరు 5 మినిట్సా 2 మినిట్సా 3 మినిట్సా ఇలా క్యాండిల్ స్టిక్స్ మనం సెట్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ క్యాండిల్ అనుకోండి. ఇన్స్ట్రుమెంట్ NFO నిఫ్టీ 50, ఓకేనా, స్పెసిఫిక్గా. సో మనకి లాస్ట్ ట్రేడర్ ప్రైజు నిఫ్టీ స్పాట్ ప్రైజు ఎబో -1 క్యాండిల్ కంటే హై, ఆ క్లోజ్ కంటే ఎబో ఉంటే బై పొజిషన్ తీసుకోవాలి. అంటే బేస్డ్ ఆన్ క్యాండిల్ స్టిక్ మీద కూడా మనం ఎగ్జాంపుల్ క్యాండిల్ స్టిక్ స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలనుకుంటే ప్రీవియస్ క్యాండిల్ కంటే ఆర్ ప్రీవియస్ క్యాండిల్ ఆర్ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, ఇలాంటి స్ట్రాటజీస్ మనం ట్రేడ్రాన్లో క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మల్టిపుల్ వేస్లో మనం ట్రేడ్రాన్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ వేస్లో. అండ్ ఆల్సో మనకి స్ట్రైక్ బేస్డ్ ఆప్షన్స్ కూడా, స్ట్రైక్ బేస్డ్ అంటే ఎగ్జాంపుల్ మీరు కండిషన్ బేస్డ్ కాకుండా మార్కెట్ ఓపెన్ కావాలని 50 రూపీస్, ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 50 రూపీస్ 100 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక కాల్ ఒక పుట్ నేమ్
సేల్ చేయాలి, మరియు 150 రూపీస్ దగ్గర ఒక కాల్ని ఒక పుట్ని బై చేయాలి. ఇలా హెడ్జింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలంటే స్ట్రైక్ బ్రేస్డ్ స్ట్రాటజీస్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. చాలా అడ్వాన్స్ స్ట్రాటజీస్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రేడ్ రామ్లో. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంకో ఆప్షన్ విజార్డ్ 3 సెటప్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఆప్షన్ విజార్డ్లు వచ్చేసరికి ప్రీడిఫైన్డ్, ఇది వచ్చేసరికి అడ్వాన్స్డ్ వచ్చేసరికి ప్రీవియస్ చూపెట్టానుగా అది అడ్వాన్స్డ్ అనమాట. ఇక్కడ బుల్ కాల్ స్ప్రెడ్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ట్రాండిల్ ఇలా బై డిఫాల్ట్ స్ట్రాటజీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కావాలంటే చూడండి ఇలా కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మెథడ్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి బై డిఫాల్టే స్ట్రాటజీస్ ఉంటాయి, ఇక్కడ మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇంకొక మెథడ్ ఏంటంటే స్టాక్ బ్యాగ్. ఈ స్టాక్ బ్యాగ్ వచ్చేసరికి ఆ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసే వాళ్ళకి, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇక్కడ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా అడ్వాన్స్ టూల్స్తో మనకి ట్రేడ్ రామ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎందుకు పేడు, నేను ఎందుకు పే చేయాలి, జీరోదా వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, దాంతో కంపేర్ చేస్తే నేను ట్రేడ్ రామ్కి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎందుకు పే చేయాలంటే, సో ఇలా అడ్వాన్స్ టూల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చాలా అడ్వాన్స్ లెవెల్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఎనీ స్ట్రాటజీ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, ఎనీ టైప్ ఆఫ్ స్ట్రాటజీ, క్యాండిల్ స్టిక్ బేస్డ్ మీద అయినా, ఆర్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రొఫైల్ మీద అయినా, ఆర్ మీరు స్ట్రైక్ బేస్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో స్ట్రైక్ బేస్డ్ అయినా, మీరు హెడ్జింగ్ ఎనీథింగ్ ఎనీథింగ్ మనం ఇక్కడ క్లియర్గా రాసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసరికి 3 సెటప్స్ ఉంటాయి. ఇది ఈ మెథడ్ ట్రేడ్ రామ్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం క్వాంట్ మ్యాన్. క్వాంట్ మ్యాన్ ఇక్కడ మనకి ట్రేడ్ రామ్లో వచ్చేసరికి ఈ కొద్దిగా ఈ సెట్ 1 సెట్ 2 ఈ కీ బేస్డ్ కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది. కొత్త వచ్చే వాళ్ళకి చాలా డిఫికల్ట్ ఉంటుంది. స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలంటే కీవర్డ్స్ అనేది నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్. ఇందులో మీరు వచ్చేసరికి మీరు ఆప్షన్ విజార్డ్లు అయితే స్ట్రాటజీ చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు ఎవరైనా. సో ఇలా ఎవ్రీథింగ్ ఇక్కడ సెటప్ ఉంటుంది. సెగ్మెంట్ ఏంటి, నిఫ్టీయా కాల్ నిఫ్టీయా, నిఫ్టీయా బ్యాంక్ నిఫ్టీయా, కాల్ పుట్ట, స్ట్రైక్ ప్లస్, ఎవ్రీథింగ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు, బట్ అడ్వాన్స్ వచ్చేసరికి కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇది ఒక కోడింగ్ లెవెల్ లాగానే ఉంటుంది. మీకు కండిషన్స్ అన్నీ రాసుకుంటూ ఉండాలి. బట్ ఇక్కడ మనకి క్వాంట్ మ్యాన్లో వచ్చేసరికి ఇక్కడ మీకు ఈ కీవర్డ్స్ ఏముండదు, డైరెక్ట్ స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్ వేలో. బట్ కంపేర్ టు మనకి ట్రేడ్ రామ్తో కంపేర్ చేస్తే కూడా ఇక్కడ అడ్వాన్స్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోలేము. ఇక్కడ మీకు ఒకసారి చూపెడతాను మై స్ట్రాటజీస్, క్రియేట్ స్ట్రాటజీ. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు క్రియేట్ స్ట్రాటజీ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్, ఇక్కడ రన్ టైమ్ సెలెక్ట్ ఫోల్డర్ ఎవ్రీథింగ్ ఇదంతా చూసుకోండి. ఈక్విటీ ఇండెక్స్, ఇండెక్స్ సర్చ్, బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ. సో కరెంట్ ఇక్కడ మనం ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి యాడ్ ఇండికేటర్స్ టైప్ అయితే ఇక్కడ సింపుల్ మూవింగ్ యావరేజా, ఆర్ ఇంకా మీరు ఏదైనా ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ. క్యాండిల్ టైప్ వచ్చేసరికి హేకినాషా లేకపోతే నార్మల్ క్యాండిల్. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 3 మీటర్ 1 మీటర్ ఇదా, ఆర్ సింపుల్ మూవింగ్ యావరేజ్ నేమ్. సో మీరు ఇది కాకుండా ఇండికేటర్స్ చూడండి, ఏటీఆర్ యావరేజ్, ట్రూ ప్రైస్, సిపిఆర్ సెంట్రల్ పివట్ రేంజ్ ఇలా. సో ఇండికేటర్ బేస్డ్ కూడా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇక్కడ పీరియడ్ ఎగ్జాంపుల్ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ, ఓకేనా. పీరియడ్ వచ్చేసరికి ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా ట్రేడ్ రామ్లో 21:01, ఓకే. క్యాండిల్ స్టిక్ 3 మినిట్స్ టైం ఫ్రేమా, 1 మినిట్ టైం ఫ్రేమా, 5 మినిట్స్ టైం ఫ్రేమా, 5 మినిట్స్ టైం ఈక్విటీయా, ఓకే ఫీల్డ్, ఓకే రైట్, సూపర్ ట్రెండ్. సో సూపర్ ట్రెండ్, ఓకే. కరెంట్ క్యాండిల్ ఫైవ్ మినిట్స్ ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కాకుండా కూడా ఎంట్రీ, ఇది ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేసుకున్నాం, ఇండికేటర్స్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఎంట్రీ ఏంటి మనం ఇక్కడ రాసుకోవచ్చు. సూపర్ ట్రెండ్ ఈక్వల్ ఆర్ ఎబో ఈజ్ ఎబో సూపర్ ట్రెండ్. కరెంట్ క్లోజ్, ఇక్కడ కూడా క్యాండిల్ కరెంట్ క్లోజ్, కరెంట్ మనకు క్లోజ్ అయిన క్యాండిల్ కంటే క్లోజ్ కంటే ఎబో ఉంటే మనం బై పొజిషన్ తీసుకోవాలి. ఎంట్రీ ఎగ్జిట్ వచ్చేసరికి మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఎగ్జిట్ వచ్చేసరికి కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జిట్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ ఈజ్ బిలో
కరెంట్ లో. ఓకే, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలా ఎంట్రీ కండిషన్ తీసుకోవాలి, ఇలా తీసుకోవాలని. ఆర్ ఇక్కడ కూడా మనం ఎంట్రీ ఎంటీ ఇలా ఈడ కూడా కాకుండా ఇక్కడ కూడా స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇప్పుడు మీకు చెప్పానుగా స్ట్రైక్ బేస్డ్. అండ్ ఆల్సో ఇంకోటి ఇన్ఫరెన్స్, ఇక్కడ మనకి యాడ్ లెగ్ ఇక్కడ ఉంది కదా, యాడ్ ఇండికేటర్స్ అయిపోయింది, ఇంకొక యాడ్ లెగ్ రాస్తే, సో ఇక్కడ లెగ్ యాడ్ అవుతుంది. కానీ మనకి ఏంటంటే సెట్టు మనకి ఇక్కడ సెట్టు ఆప్షన్ లేదు. ఇప్పుడు ఏంటంటే మనకి సూపర్ ట్రెండ్ మీద ఈజ్ ఎబో అయితే బై పొజిషన్ తీసుకోవాలి, బిలో అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి అని మనం ఇక్కడ రాశాము. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే సెట్టు లేదు. ఇక్కడ ఏంది, ఎబో అయితే బై పొజిషన్ తీసుకోవాలి. ఒకవేళ కరెంట్ క్యాండిల్ సూపర్ ట్రెండ్ కంటే ఎబో క్లోజ్ అయితే మనకి బై పొజిషన్ తీసుకోవాలి, బిలో క్లోజ్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. సో సెట్టు మనకి ఇక్కడ ఆప్షన్ కనపడతలేదు, చూడండి సెట్టు ఆప్షన్ లేదు. బట్ మనకి ట్రేట్రాన్లో ఇక్కడనేమో సూపర్ ట్రెండ్ కంటే కరెంట్ క్యాండిల్ మీరు 5 మినిట్స్ తీసుకున్న, 1 మినిట్ 3 మినిట్స్ తీసుకున్న ఎబో పై పొజిషన్ తీసుకోవచ్చు. ఇంకో సెట్ ఇక్కడ క్రియేట్ చేసి సెట్ టూలో కరెంట్ క్యాండిల్ సూపర్ ట్రెండ్ కంటే బిలో క్లోజ్ అయితే సేల్ పొజిషన్, ఇలా మనం కండిషన్ తీసుకోవచ్చు. ఇలా మనకి ఇక్కడ ఇండికేటర్ బేస్డ్లో క్వాంటమ్యాన్లో అలా ఆప్షన్ లేదు, అలా రాసుకోవడానికి ఆప్షన్ లేదు. ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇక్కడ మనం స్ట్రాటజీ క్రియేషన్ ఈజీగానే ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే మనకి 2 సెట్స్, మనకి ఇప్పుడు ఎబో క్రాస్ సూపర్ ట్రెండ్ ఎబో క్రాస్ అయితే బై పొజిషన్ ఒక సెట్టు, బిలో క్రాస్ అయితే సేల్ పొజిషన్. బై పొజిషన్కి ఎబో క్రాస్ అయితే బిలో క్రాస్ అయితేనే సేల్ పొజిషన్. బట్ ఇక్కడ మనకి ఇలా ట్రేట్రాన్లు ఎన్ని సెట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఒక్క సెట్ కాదు మల్టిపుల్ సెట్లు కండిషన్స్ రాసుకోవచ్చు. ఇక్కడ మనకు అలా ఆప్షన్ లేదు, ఇలా మనకి క్వాంటమ్యాన్లో ఆప్షన్ లేదు. ఇది వచ్చేసరికి క్వాంటమ్యాన్ డిఫరెన్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్. ట్రేట్రాన్కి దీనికి మనకి స్ట్రాటజీస్ క్రియేషన్ క్యాండిల్ బేస్డ్ అంటే మనకు క్వాంటమ్యాన్ కంటే ఇది అడ్వాన్స్డ్ స్ట్రాటజీ, అడ్వాన్స్డ్ అని ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటా. ఓన్లీ ఇక్కడ ఒకటే సెట్ రాసుకోగలుగుతాం మనం. ఇక్కడ ఎన్ని ఒకటే స్ట్రాటజీలో ఎబో క్రాస్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి, బిలో క్రాస్ అయితే సేల్ పొజిషన్. సూపర్ ట్రెండ్ అయినా ఆర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్, మీరు ఎగ్జాంపుల్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎబో క్రాస్ అయితే బై పొజిషన్, బిలో క్రాస్ అయితే సేల్ పొజిషన్. సో ఇక్కడ సెట్ వన్లో ఎబో క్రాస్ అయితేనేమో బై పొజిషన్ తీసుకో, ఈ సెట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ బిలో క్రాస్ అయితేనేమో ఈ 5 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే బిలో కరెంట్ క్యాండిల్ క్లోజ్ అయితేనే సేల్ పొజిషన్ సెకండ్ సెట్. ఇలా మనం సెట్స్ రాసుకోవచ్చు. ఆ ఆప్షన్ మనకు క్వాంటమ్యాన్లో లేదు, ఓన్లీ ఒకటే సెట్ ఎబో క్రాస్ అయితేనే బై పొజిషన్ తీసుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ ఏ సెకండ్ ఆప్షన్ లేదు. ఇక చూసారా, సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు సెట్టు. ఇలా వీళ్ళు ఇంకా ప్రొవైడ్ చేయలేదు సెట్టు. నేను అడిగాను వీళ్ళని, నేను క్వాంట వన్ వాళ్ళని అడిగాను, నాకు ఇలా నాకు ఈ టైప్ కావాలి సెట్ వన్ సెట్ టూ ఇలా మల్టిపుల్ సెట్స్ క్రియేట్ చేసుకోవడానికి అడిగాను వీళ్ళను. ప్రజెంట్ అయితే లేదని చెప్పారు వాళ్ళు, మన నాకు క్వాంట వన్ వాళ్ళు ఆ ఫెసిలిటీ ఇంకా లేదు సార్, ఫ్యూచర్లో తీసుకొస్తామని చెప్పారు. బట్ ఫీజు వచ్చేసరికి సబ్స్క్రిప్షన్ ప్లాన్లు, దీని సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయినా మీకు ఒకసారి చూపెడతాను, సేమ్ ఉంది ఫ్రెండ్స్, నో డిఫరెన్స్. మీకు ఒకసారి సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఒకసారి చూపెడతాను, దీనికంత డిఫరెన్స్ ఏం లేదు, ఒకసారి మీకు ఒకసారి చూపెడతాను. ప్రైజింగ్ ప్లాన్ వచ్చేసరికి మీరు అన్లిమిటెడ్ ఇక్కడ 5 స్ట్రాటజీస్ వరకు డిప్లాయ్ చేసుకోవచ్చు లైవ్లో, పేపర్ ట్రేడ్ ఆర్ ఏది. ప్లాన్ 1200 రూపీస్, మంత్లీ 1200 రూపీస్ ఛార్జ్. 2500 రూపీస్ వచ్చేసరికి 12 స్ట్రాటజీస్ వరకు డిప్లాయ్ చేసు లైవ్ ఆర్ ఏదైనా. సో స్టాక్ బ్యాక్ అంటే మీరు స్టాక్ బ్యాక్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా ఇన్వెస్ట్మెంట్, ఆ స్ట్రాటజీ. సో ఇవి వచ్చేసరికి సేమ్, నాకు ప్రైజెస్ ప్లాన్స్ సేమ్ ఉన్నాయి ట్రేట్రాన్లో అయినా మీకు క్వాంటమ్యాన్లో అయినా. మీకు సబ్స్క్రిప్షన్స్ ఒకసారి చూపెడతాను, బయ్య ప్లాన్ ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి 1000 మంత్లీ, ఇక్కడ వచ్చేసరికి 4 స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవచ్చు అంతే. వీళ్ళు బ్యాక్ టెస్ట్ 250 క్రెడిట్స్ ఇస్తున్నారు, 1000 పర్ మంత్, 1084, బట్ 4 స్ట్రాటజీస్ వరకు డిప్లాయ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళది వచ్చేసరికి చూడండి 1205 వరకు డిప్లాయ్ చేసుకోవచ్చు, 2 స్టాక్ బ్యాగ్లో ఇస్తున్నారు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి 2500 ప్లాన్లో వచ్చేసరికి 1000 బ్యాక్ టెస్ట్ అండ్ 10 లైట్ డిప్లాయ్మెంట్. సేమ్ ట్రేట్రాన్లో కూడా మీరు ప్లాన్స్ చూస్తే 2500 కూడా సేమ్, అదే ప్లాన్. సో సేమ్ ఉంది, డిఫరెన్స్ ఏం. బట్ ట్రేట్రాన్ అడ్వాన్స్ అని చెప్పొచ్చు, ట్రేట్రాన్ మీకు చెప్పానుగా అడ్వాన్స్. సో ఈ 2 అయిపోయినాయి ఫ్రెండ్స్, ఈ 2 అయిపోయినాయి. మేజర్ నెక్స్ట్ స్ట్రీక్, ఇది ఫ్రీగా జీరోగా అకౌంట్ ఉన్న వాళ్ళకి స్ట్రీక్ అనేది ఫ్రీగా
ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్ట్రీక్లో మనం స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో మనకి స్ట్రీక్లో వచ్చేసరికి స్ట్రాటజీ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉంటాయి. స్ట్రీక్లో వచ్చేసరికి మీకు ఎలా తీసుకోవాలనే దాన్ని, ఇది కూడా సేమ్ మనకి ట్రేడ్ట్రాన్లో ప్రొవైడ్ చేసిన అడ్వాన్స్ మన టూల్స్ అంటే మనకి ఎగ్జాంపుల్ మీకు క్యాండిల్ బేస్డ్ అయినా స్ట్రైక్ బేస్డ్ అయినా స్ట్రాటజీస్ ఇలా తీసుకోలేం ఫ్రెండ్స్. మీకు ఒకసారి చూపెడతాను స్ట్రీక్, ఇది నా స్ట్రీక్ అకౌంటే, మై స్ట్రాటజీస్. ఏదైనా ఒక స్ట్రాటజీ మీరు ఎగ్జాంపుల్ నేను యాడ్ స్ట్రాటజీ, సో పొజిషన్ యాడ్ స్ట్రాటజీ, న్యూ స్ట్రాటజీ, బై పొజిషన్ ఆర్ సెల్ పొజిషన్ యాడ్, ఇన్స్ట్రుమెంట్ నిఫ్టీ బ్యాంక్, ఓకే నిఫ్టీ బ్యాంక్ యాడ్ చేసుకున్నాను. సో క్యాండిల్ స్టిక్ ఏకినాశ నార్మల్ క్యాండిల్ స్టిక్ 1 అవరా, 5 మినిట్సా, 5 మినిట్స్ మిస్కా, ఓకే నార్మల్ క్వాంటిటీ 1 లాట్. షో ఆప్షన్స్ ఇక్కడ మ్యాక్స్ అలొకేషన్ ఇదంతా. సో జస్ట్ మీకు చెప్తున్నాను ఎంట్రీ కండిషన్ ఏంటి. ఎంట్రీ కండిషన్ ఇక్కడ ఏంటి, ఇక్కడ రాయాలి ఎంట్రీ కండిషన్లో. ఒకసారి చూడండి ఇక్కడ మనకి క్యాండిల్ స్టిక్ లేదు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏం చెప్తున్నానంటే ఇండికేటర్ బేస్డే వివ్యాప ఆర్ మనకి ఇవన్నీ వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ ట్రూ రేంజ్, ఎంఐ మూవింగ్ యావరేజ్, ఏడిఎక్స్, డబ్ల్యూఎంఐ మూవింగ్ యావరేజ్, ఇలా బాలింజర్ బ్యాండ్, ఈఎంఏ ఆప్షన్స్, గ్రీక్స్ గీక్స్, సెంట్రల్ పీవీఐ రేంజ్, సిపిఆర్ పీవీఐ, క్లోజ్ ప్రైస్. సో క్లోజ్ ప్రైస్ ఇలా ప్రైజ్, ఎస్ఎంఏ, ఏటీఆర్ బ్యాండ్స్, ఎంత్ క్యాండిల్. సో ఇలా స్ట్రాటజీస్ అక్కడ వచ్చేసరికి ఇలా, ఓకేనా. ఇక్కడ ఇది కూడా ఈజీగానే క్రియేట్ చేసుకోవచ్చు స్ట్రాటజీస్, బట్ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లమే మనకి. ఇక్కడ వచ్చేసరికి కూడా ఓన్లీ ఒకటే సెట్ క్రియేట్ చేసుకోగలుగుతాం, ఓకేనా. ఎంట్రీ కండిషన్ ఒకటే సెట్ క్రియేట్ చేసుకోగలుగుతాం, మల్టిపుల్ సెట్స్ క్రియేట్ చేసుకోలేము, ఓకేనా. ఇక్కడ కూడా ఓన్లీ సెట్ 1 సెట్ 2. సో ఇది వచ్చేసరికి జీరోదా అకౌంట్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది, బట్ ఇక్కడ సేమ్. సో ఈ రెండింటితో కంపేర్ చేస్తే మీకు స్ట్రీక్ ఆర్ దీంతో కంపేర్ చేస్తే మనకి ట్రేడ్ట్రాన్ అనేది అడ్వాన్స్ స్ట్రాటజీ. మీకు కొద్దిగా ఫస్ట్లో డిఫికల్ట్ ఉంటుంది, బట్ మీరు యూజ్ చేస్తున్న కొద్దీ ఇది కూడా ఫ్రీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ట్రేడ్ట్రాన్ అనేది మీకు ఫ్రీగా అనిపిస్తుంది మీరు యూజ్ చేస్తున్న కొద్దీ, ఓకేనా. సో మీరే డిసైడ్ చేసుకోండి మీ ఇష్టం. మీకు ఒకవేళ జీరోదా అకౌంట్ ఉంటే స్ట్రీక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. జీరోదా వచ్చేసరికి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది, ఇది వచ్చేసరికి మంత్లీ సబ్స్క్రిప్షన్ అన్నమాట. సో మూడిటికి ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా ఇదన్నమాట. సో చాలామంది ఫ్రెండ్స్ డౌట్ ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్. మేము ట్రేడ్ట్రాన్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేశాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఈ ఫ్రీ లింక్స్ అన్నమాట, హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, హెడ్జింగ్ స్ట్రాటజీస్, సూపర్ ట్రెండ్ ఇండికేటర్ బేస్డ్, ఇవన్నీ ట్రేడ్ట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. బ్రేక్అవుట్ మీద నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ ప్యూర్లీ ఆప్షన్ బ్యాంక్ స్ట్రాటజీ విత్ 1 లాట్ అండ్ ఇండికేటర్, ఇవన్నీ ట్రేడ్ట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేడ్ట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రతి ఆల్గో ప్లాట్ఫామ్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేడ్ట్రాన్లో క్రియేట్ చేయబడ్డ స్ట్రాటజీస్. ఇవి పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. మీరు పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ అకౌంట్తో ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ట్రేడ్ట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇందులో ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేశారు, 1 or 2 మంత్స్ ప్రాక్టీస్ చేశారు, మీకు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎంజిలర్ ఫైర్స్ ఆర్ ఎల్ఐసి బ్లూ ఆర్ అప్స్టాక్ ఏదైనా అకౌంట్ లింక్ క్లిక్ చేసి వాటితో ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు రియల్ ట్రేడ్ చేసినందుకు ట్రేడ్ట్రాన్ వాళ్ళకి 14% ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఛార్జెస్ మీకు వద్దనుకుంటే ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి వాటితో ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు క్వాంట్ మ్యాన్ చూపెట్టాను. ఇప్పుడు ఆల్రెడీ మనకి దీని మీద అంటే ట్రేడ్ట్రాన్లో స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేయాలి, సూపర్ ట్రెండ్ మీరు ఒకసారి చూపెడితే సూపర్ ట్రెండ్ మీద ఆటోమేటిక్ ట్రేడింగ్ స్టడీ ట్రేడ్ట్రాన్లో ఎలా క్రియేట్ చేయాలో స్ట్రాటజీ చూపెట్టాను. నెక్స్ట్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వాంట్ మ్యాన్లో స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేయాలి,
సో క్లియర్ వేలు ఇప్పుడు జస్ట్ మీకు బ్రీఫ్గా చూపెట్టాను అసలు ఎలా క్రియేట్ చేసుకోవాలి క్వాంట మ్యాన్లో అయినా జీరో ద స్ట్రీట్లో అయినా స్ట్రాటజీస్ మీకు జస్ట్ ఓ బ్రీఫ్గా చెప్పాను, క్లియర్ వేలో చెప్పలేదు. జీ స్ట్రీట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నెక్స్ట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా సపరేట్ స్ట్రీక్ మీద ఒక వీడియో చేస్తాను, క్వాంట మ్యాన్ మీద ఇండికేటర్స్ బేస్డ్ మీద స్ట్రీక్లో ఎలా చేయాలి ఎవ్రీథింగ్ దీంట్లో ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోస్ చాలా చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు తప్పకుండా ఆ వీడియోస్ మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను, ఎందుకంటే ఇవి మీకోసం ఫ్రీగా తీసుకొస్తాను. ఫ్రీగా మీరు ఇవి చూసి ప్రాక్టీస్ చేసి మీ అంతకు మీరు ఓన్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.